వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే జగన్ పై ఆదినారాయణ రెడ్డి పగబట్టారా అని ఒక టైటిల్ కాయం చేశాం మనం. యాక్చువల్గా ఆదినారాయణ రెడ్డి ప్రజెంట్ జమ్ములమడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈరోజు చూసినట్లయితే బీజేపీ మొత్తం ఒక లెక్క, ఆదినారాయణ రెడ్డి ఒక్కడే ఒక లెక్క అన్నట్టు ఆయన జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఆయన ప్రతి 2 డేస్కి ఒకసారి, ఏదైతే రఘురామకృష్ణరాజు రచమాండ తరుణాల్లోనే, ప్రతిసారి కూడా ఆదినారాయణ రెడ్డి మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాను గెలిచినప్పటి నుంచి, తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా, ఇక్కడ చూసినట్లయితే మీడియా ముందుకు రావడమే కాదు, ఆయన రోజుకో రూపంలో అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు వైఎస్ఆర్సీపీని కూడా ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు చూసినట్లయితే ఆదినారాయణ రెడ్డి చేస్తున్న కమెంట్స్ మనం చూసినట్లయితే, మొత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారు అంటూ కూడా ఒక రోజు మాట్లాడుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఆ తర్వాత చూసినట్లయితే మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులంతా కూడా బీజేపీలో విలీనం కాబోతున్నారు అంటూ కూడా మరొక ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఇంకోవైపు చూసినట్లయితే మొత్తం ఓవరాల్గా చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో త్వరలోనే చాలా సంచలనాలు వెయ్యిలోకి రాబోతున్నాయి, త్వరలోనే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్టు కాబోతున్నారు అంటూ కూడా ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మొత్తానికి అయితే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్న మాటలు మాత్రం ఈరోజు నిజంగానే వైఎస్ఆర్సీపీని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు అక్కడ నడుస్తున్న చర్చ ఏంటంటే, ఆదినారాయణ రెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టారా అనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. అందుకు కారణం కూడా ఉంది, దాన్ని ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూసినట్లయితే ఆదినారాయణ రెడ్డికి కాంగ్రెస్తోనే ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది. కడప నుంచి రిప్రజెంట్ చేస్తూ ఆయన రాజకీయాల్లోకి వచ్చున్నారు. దెన్ ఒక క్లోజ్ అసోసియేషన్ అయితే చాలా తక్కువ సమయంలోనే ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఏర్పడింది. అలా రాజశేఖర రెడ్డి చర్యలతోనే ఆ రోజు టికెట్ కూడా దక్కింది, పలుసార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు కాంగ్రెస్ నుంచి. ఇక వైఎస్ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ రోజున ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. 2014లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో దెన్ ఆయన అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే 2014లో ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి టీడీపీ సర్కారుని కోల్గొడతానంటూ రాజ్భవన్ వేదిక సవాల్ చేయడం కానీ, దాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా పరిగణించిన పరిస్థితుల్లో 23 మంది ఎమ్మెల్యేలని ఎవరైతే చంద్రబాబు నాయుడు టీడీపీలోకి తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నేతలు. వాళ్ళలో మనం చూసినట్లయితే అందరికన్నా ఫస్ట్ ఏదైతే వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే భూమా నాగిరెడ్డి, అండ్ దెన్ ఆయన కూతురు అఖిలప్రియ, అదేవిధంగా భూమా నాగిరెడ్డి బావగారిదైన మోహన్ రెడ్డి, వీళ్ళందరితో పాటు ఆ రోజు వెళ్ళిన వీళ్ళ ముగ్గురితో పాటు వెళ్ళిన మరో ఎమ్మెల్యే ఎవరంటే ఆదినారాయణ రెడ్డి. ఆ స్థాయిలో ఆయన భూమా నాగిరెడ్డితో కూడా సత్సంబంధాలు ఉండేవి. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళతో పాటు ఇక మిగతా మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. దెన్ ఆదినారాయణ రెడ్డి పార్టీలోకి రావడాన్ని అక్కడ రామసుబ్బారెడ్డి కూడా, జమ్మలబడిలో రామసుబ్బారెడ్డి ఉన్నారు, ఎప్పటి నుంచో టీడీపీకి కీలక నేతగా ఉంటూ వచ్చారు. అయినప్పటికీ ఆయన చాలాసార్లు వీళ్ళిద్దరూ నెక్ టు నెక్ ఫైట్లోకి వచ్చి రామసుబ్బారెడ్డి ఓడిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాంటి రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి రాకను చాలా సీరియస్గా వ్యతిరేకించారు జమ్మలబడిలో. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బలవంతంగా ఆదినారాయణ రెడ్డిని అయితే పార్టీలోకి తీసుకున్నారు. దెన్ రామసుబ్బారెడ్డికి ఆ రోజు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది ఆయన కన్విన్స్ చేసేందుకు. వాళ్ళిద్దరిని ఏకతాటిపోయి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. పెద్దగా వర్కౌట్ కాకపోయినప్పటికీ ఆదినారాయణ రెడ్డి వన్స్ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆ పలువురికి, వాళ్ళ వైసీపీ నుంచి వచ్చిన 23 మందిలో పలువురు ఎమ్మెల్యేలకి, ఒక అఖిలప్రియకి నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రి పదవి దక్కింది, సుజయకృష్ణ రంగారావుకి మంత్రి పదవి దక్కింది, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు కడప జిల్లా రెడ్డి సామాజిక వర్గ కోటాలో. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆదినారాయణ రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు కేబినెట్లో. అయితే 2019 ఎన్నికల నాటికి మాత్రం ఆదినారాయణ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సేమ్ జమ్మలబడి నుంచి పోటీ చేశారు ఆయన. ఇక ఆ రోజు చూసినట్లయితే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సుధీర్ రెడ్డి భారీ మెజారిటీతో, జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత భారీ మెజారిటీతో సుధీర్ రెడ్డి ఆ రోజు గెలుపుని కైవసం చేసుకుంటే, ఆదినారాయణ రెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి కూడా ఓడిపోయినారు. ఇక ఓడిపోయిన తర్వాత చూస్తే గత 5 ఏళ్ల పాటు ఆయన ఓడిపోయిన కొన్ని రోజులకే ఆయన మీద చాలా, ఓడిపోక ముందు నుంచి కూడా వివేకానంద రెడ్డి ఆయన సొంత ఇంట్లో పులివెందుల్లో చనిపోతే ఆ కేసులో చంద్రబాబు నాయుడు మెయిన్ విక్టిమ్, మెయిన్ ఏదైతే సస్పెక్ట్గా ఎలా అయితే చూపిస్తూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి, ఈవెన్ ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి పేర్లు కూడా అదే స్థాయిలో తెర మీద తీసుకొచ్చారు. వాళ్ళిద్దరే ఆ మటర్ వెనుక ఉన్నారు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు చాలాసార్లు వాళ్ళు. సో ఎప్పటికప్పుడు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నా ఎవరు కూడా పరిగణలోకి తీసుకోలేదు, వారు కోర్టు మెట్టెక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఆ తర్వాత మనం చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో అటు ఆదినారాయణ రెడ్డి ఇటు బీటెక్ రవిని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే పులివెందుల ఇన్ఛార్జిగా బీటెక్ రవిని పెట్టారో అప్పటి నుంచి కూడా అదే స్థాయిలో బీటెక్ రవిని వెంటబడడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి అనుకో. ఇక ఆదినారాయణ రెడ్డిని కూడా అదే స్థాయిలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం,
ఈ ఆయన ఆస్తుల్ని టార్గెట్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణ రెడ్డి ఆ రోజును బీజేపీ జెండా కప్పుకున్నారు. అప్పటి నుంచి బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా లాస్ట్ మినిట్ వరకు భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి బ్రదర్ కొడుకు అయిన భూపేష్ రెడ్డి జమ్మూని మడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన చక్కగా అక్కడ పని కూడా చేసుకున్నారు. లాస్ట్ మినిట్లో పొత్తుల్లో ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వస్తారనే ప్రచారం జరిగినప్పటికీ బట్ బీజేపీ నుంచి పొత్తుల్లో భాగంగా కూటమి పొత్తుల్లో భాగంగా ఆ బీజేపీకి వెళ్ళింది జమ్మూని మడుగు సీటు. భూపేష్ని కన్విన్స్ చేసి మరి ఆయనకి చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది, కడప ఎంపీ టికెట్. దెన్ ఆదినారాయణ రెడ్డి ఆ రోజున పూర్తిగా జమ్మూని మండలం నుంచి పోటీ చేస్తున్నారు. భారీ మెజారిటీతో ఆదినారాయణ రెడ్డి గెలుచున్నారు. అయితే ఈరోజు సామాజిక వర్గ సమీకరణాలు కూడా ఈసారి అయితే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి దొరకలేదు. కానీ డే వన్ నుంచి కూడా ఆదినారాయణ రెడ్డి చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే అనవసరంగా తన పేరును తీసుకొచ్చి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఇరికించడాన్ని ఆదినారాయణ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి తన మీద బురద పోస్తే దాన్ని కడుక్కోవడానికి ఆయనకు దాదాపు 8 ఏళ్ళు పడుతూ వచ్చింది. అందుకే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఆదినారాయణ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి సంస్మరణ సభ పేరుతోని షర్మిల అండ్ సునీత ఒక సభను కండక్ట్ చేస్తే దానికి ముఖ్య అతిథిగా కూడా ఆదినారాయణ రెడ్డి అటెండ్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు మనం. ఏ స్థాయిలో ఆయనకి అటు షర్మిలతో కానీ అదేవిధంగా ఇటు సునీతతో కానీ సత్సంబంధాలు ఉన్నాయి అనేది దాన్ని అక్కడి నుంచి కూడా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇంటి గుట్టును కూడా రద్దు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అటు షర్మిలతో కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి, కాంగ్రెస్కి మద్దతు ఇవ్వబోతున్నారంటూ మరొకసారి, అలా తనకు అవకాశం దొరికినప్పుడల్లా త్వరలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటూ మరో బాంబు కూడా బ్లాస్ట్ చేశారు ఆయన. ఇలా జగన్మోహన్ రెడ్డిని ఏ చిన్న అవకాశం వచ్చినా టార్గెట్ చేసేందుకు ఆదినారాయణ రెడ్డి అందరికన్నా ముందుండే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నేతలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే విషయంలో చాలా తక్కువ మంది నేతలు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు, గతంలో ఆయనకున్న ఆయనతో వాళ్ళకున్న సత్సంబంధాల దృష్ట్యా. కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ పర్సన్స్, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు ఆదినారాయణ రెడ్డి మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఎప్పుడు కూడా ముందే ఉంటున్నారు. మొత్తానికైతే కేవలం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలోనే జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో ఆదినారాయణ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఆయన్ని గత 5 ఏళ్ల పాటు సఫకేషన్ గుర్తు చేసినందుకే ఆ స్థాయిలో టార్గెట్ చేస్తున్నాడు అని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి అంటూ కూడా ఈరోజు జమ్మూని మడుగు వేదికగా కానీ కడప వేదికగా ఒక ఫైట్ అయితే జరుగుతూ వస్తుంది. మరి ఇది రాజకీయంగా ఏ మలుపు తిరుగుతోంది అనేది మాత్రం ఈ రోజు కడప జిల్లా రాజకీయాల్లో వీళ్ళిద్దరి అంశం మాత్రం ఒక హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.